ఇప్పుడు జరిగే అభివృద్ధిని ప్రతి వాళ్ళు కళ్ళతో చూస్తున్నారు రోడ్డు మీద కొత్తగా ఉన్నదంటే ఆ రోడ్డు ఎలా వేస్తున్నారు అలాగే కాలనీలు ఎలా వేస్తున్నారు ఈ రోజున మీరు ఆంధ్రప్రదేశ్లో బస్ స్టాండ్లకు వెళ్ళండి మనకి అన్నిటికంటే అద్భుతమైన పరిస్థితి ఒకప్పుడు బస్ స్టాండ్లు బస్ స్టాండ్లో ఇవాళ ఫర్నిచర్ కానీ అక్కడ ఒక ఎల్ఈడి పెద్ద టీవీ స్క్రీన్ కానీ పెట్టి ఇలాగ ప్రతి చిన్న పల్లెటూరు దగ్గర నుంచి పెద్ద సిటీ మన విజయవాడ విశాఖపట్నం తిరుపతి రాజమండ్రి కాకినాడ లాంటి పెద్ద పెద్ద సిటీస్ అన్నింటినీ కూడా సిటీలాగా ఇవాళ మనం పిలుస్తున్నామంటే కారణం ముందు బస్ స్టాండ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి తర్వాత ప్రతి పల్లెటూరులో కూడా సిమెంట్ రోడ్లు సీసీ రోడ్లు వచ్చినాయి ఇవన్నీ కూడా ఈ 4.5 ఏళ్లలో వచ్చినాయి కానీ ఇంతకుముందు ఏ గవర్నమెంట్ కూడా వేయలేదు ఈ గవర్నమెంట్ యొక్క అభివృద్ధి అనేది పబ్లిక్గా తెలుస్తుంది పర్సంటేజ్ వైజ్గా తెలుస్తుంది మీరు దాన్ని కంప్యూటర్లలో ప్రతి చోట ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ సంబంధించిందైనా కూడా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి అవని పనులు అయిన పనులు కూడా లెక్కేసుకుంటూ ముందుకు అభివృద్ధికి చెందుతుంది చంద్రబాబు గారు ఆయన ఒక్కడే మొత్తం 18 గంటల పాటు పనిచేసి చేస్తున్నాడు ప్రతి ఒక్క ఛానల్ కూడా ఈరోజు నొక్కి ఒక్కని ఇస్తుంది దాని గురించి బాగా చక్కగా చెప్తూనే ఉన్నారు అందువలన ప్రతి ఒక్క దానికి కూడా ఏంటంటే ఎవరో ఒకళ్ళతోటో ఒక ఇద్దరితోటో ఒక పార్టీ వల్ల అని కాదు పార్టీ అనేది డెవలప్ చేసేటప్పుడు దాంతోపాటు గవర్నమెంట్ అభివృద్ధి కూడా చంద్రబాబు గారు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో 18 అపోజిషన్ పార్టీలందరూ కూడా వాళ్ళ కలిసి ఆయనతో పాటు నిలబడడానికి వచ్చారు అలాంటిది కాంగ్రెస్ 60 ఏళ్ళు 70 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి పెద్ద సంస్థ వాళ్ళు కూడా కలిసి వచ్చారంటే తప్పులు ఎవరైనా సరే చేస్తూ ఉంటారు తెలుసుకున్న వాళ్ళని తప్పుల్ని మళ్ళీ సరిదిద్దుకుని సరైన రూపంలో అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకునేవాళ్ళు దానికి సంబంధించి ప్రతి ఒక్క చిన్న విషయం కూడా చంద్రబాబు గారు విడమర్చి చెప్పినట్టుగా ఏ ఒక్క స్టాటిస్టిక్స్ విషయంలో కానీ ఏ ప్రాజెక్ట్ విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఇంతకుముందు ఎవరు చెప్పిన వాళ్ళు లేరు ప్రతి వాళ్ళు మేము చేస్తున్నాం అంటాం వేరు చేసేదాన్ని సమగ్ర అభివృద్ధిగా పర్సంటేజ్ వారిగా ఈరోజున 62.5% పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశారంటే ఎంతో కష్టపడి ఆయన చేసిన దానికి ఏదో కొద్దిగా మేము ఇచ్చాం మిగతా మేము ఇవ్వలేకపోతున్నాం అని అంటాం వేరు అసలు ఇవ్వకుండా పూర్తిగా సహకారం లేకుండా చేయడం అనేది ఇంకో పద్ధతి కాబట్టి ఏంటంటే తెలుగుదేశం పార్టీ 4.5 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఒకటే చూసి వారికి తప్పకుండా ఇస్తారు ఎందుకంటే ప్లాట్ఫామ్ మీద బస్సుల్లోనూ పడుకుని ఆయన చేసిన పని అందరికీ చూశారు కళ్ళారా మన ఇంటి ముందు ఎవరన్నా ఇద్దరు అందములు వెళ్ళిపోతే మనం సహాయం చేస్తాం ఏదో మనకి తోచినట్టుగా ఒకళ్ళు గ్లాస్ ఇస్తారు ఒకళ్ళు చెంబిస్తారు ఒకళ్ళు చాపిస్తారు ఇంకోళ్ళు ఇంకోటి ఇస్తారు ఇలా ఇచ్చి అలాంటి సహాయం కూడా వాళ్ళు మొట్టమొదట్లో ఏమీ చేయలేదు మనకి కాబట్టి స్వయం సమృద్ధి అనేది ఎలా ఉంటుందో ఎక్కడ ఉంటుందో అనేది తెలుసుకుని చంద్రబాబు గారు లాంటి మేధావి చేశారు కాబట్టి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ యొక్క పీడిటీవీ కొత్తగా వచ్చిన కూడా అభివృద్ధి చూసి ప్రతి ఒక్కటి మాట కంటే కూడా రాజకీయ నాయకుల కంటే కూడా పబ్లిక్లో అవేర్నెస్ బాగా ఉంది ఈ రోజున కాబట్టి పబ్లిక్ని మీరు అడిగే పద్ధతి చాలా బాగుందని చెప్పి నేను కూడా మెచ్చుకుంటున్నాము మేము కూడా ఈ పొలిటికల్ లైన్లో దాదాపుగా 30-40 ఏళ్ళుగా ఉంటున్నాము కానీ ఏంటంటే ఎంతవరకు అయితే అంతవరకే ఉంటాము కానీ అనవసరంగా ఎవరి మీద బురద వేసే పద్ధతి తెలుగుదేశం పార్టీ వాళ్ళది కాదు చక్కగా చేస్తారు కాబట్టి చంద్రబాబు గారు చేసే పనిని అభివృద్ధిని ప్రతి వాళ్ళు కనుక గమనించాలి దాంట్లో నిజాన్నిసార్లు తెలుసుకోవాలి దూరం నుంచి గుంపులో ఎవరో ఏదో చెప్తే అరే అక్కడ ఏదో కొట్టుకుంటున్నారా అని అంటే కొట్టుకుంటున్నారని అనుకుంటారు కానీ అక్కడ ఏం జరుగుతుందనేది చూసేటటువంటి శక్తి కాస్త దూరం వెళ్ళేది మామూలు సైకాలజీ చదివిన వాళ్ళు ఎవరికి లేకపోవడం ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా జాగ్రత్తగా తీసి పర్సంటేజ్ వారీగా చెప్పడం అనే సిస్టమ్ చంద్రబాబు గారిలో ఉంది కాబట్టి అందరినీ ఆయన ఆకట్టుకుంటున్నాడు ఇండియా మొత్తంలో భారతదేశం మొత్తంలో 18 మంది పార్టీలని ఆయన ఆకట్టుకోవడం అనేది అది మామూలు విషయం కాదు అది చాలా గొప్ప విషయం వాళ్ళందరూ కూడా సహకరించి నిన్న మొన్న జరిగినటువంటి ప్రమాణ స్వీకారాలకి రాజస్థాన్ అయితేనేమి మధ్యప్రదేశ్ అయితేనేమి జార్ఖండ్లో వాటిలో కూడా వస్తున్నారంటే వారు నమ్ముతున్నారు కాబట్టి ఆయన వెనకాల అందరూ వెళ్తే బాగుంటుంది పాజిటివ్నెస్గా వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా ఈ టీవీ అందరికీ తెలియజేస్తాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి